డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షరామంలో నియోజకవర్గ కాపు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాగపు అమ్మిరాజు అధ్యక్షతన కాపు యువత సమక్షంలో గత కొద్ది రోజుల క్రితం ఆర్థిక సమస్యలతో తోటపేట గ్రామానికి చెందిన గంధం సత్యబాబు మరణించాడు. సత్యబాబు తల్లిదండ్రులు అనారోగ్యరీత్యా మంచానికి పరిమితమై ఉండటంతో పాటు భార్య చిన్న కుమారుడు ఎటుతోచని పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో కాపు ఐక్యవేదిక యువత అంతా కలిసి వారికి చేయత ఉద్దేశంతో నియోజకవర్గంలో కాపు యువత అంతా కలిసి సత్యబాబు తల్లిదండ్రులకు వైద్య ఖర్చుల నిమిత్తం దాదాపు 2,50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అంతేకాకుండా రామచంద్రపురం నియోజకవర్గ కాపు ఐక్యవేదిక ద్వారా పేద విద్యార్థులకు విద్యా సదుపాయం కల్పిస్తూ మరియు వివాహ సమయంలో ఆర్థిక పరిస్థితులతో సతమతమవుతున్న వారికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆళ్లబుజ్జి అలం రామకృష్ణ నక్క భీమశంకర్ భీమేష్ రమేష్ తాతీలు దంగేరు గ్రామానికి చెందిన శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పురపురం నియోజకవర్గ పరిధిలోని పట్టణం 3 మండలాల్లో నుంచి కూడా మరి కాపు యువత ముందుకొచ్చి రామచంద్రపురం నియోజకవర్గ కాపు ఐక్యత అనేటువంటి ఒక 1000 మంది సుమారు సభ్యులతో ఒక గ్రూప్ ఏర్పాటు చేయటం, ఆ గ్రూప్ ద్వారా మరి పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయటం, అలాగే అనారోగ్యం పాలైన వారికి కష్టకాలంలో దగ్గర దగ్గర 2,50,000 రూపాయలు మరి అంతా కూడా ముందుకొచ్చి దంగేరు నుంచి మరి యువత కానీ అలాగే తోటపేట స్థానికంగా ఉన్నటువంటి యువత కానీ రామచంద్రపురం పట్టణం అలాగే పలు గ్రామాలు ఉట్రమిల్లి కానీ లేకపోతే ఊరుమూడు కానీ ఉప్పుమిల్లి కానీ సచివాడ కానీ సుందరపల్లి కానీ కాజులూరు కానీ ప్రతి గ్రామం నుంచి కూడా యువత పెద్ద ఎత్తున ముందుకొచ్చి మరి ఇటువంటి కష్టకాలంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలన్నటువంటి మరి ఈ చేయూత ఏదైతే ఈరోజు ఇచ్చారో ఆ డబ్బును ఆయనకి అందజేయడం జరిగింది. ఎంతోమందికి ఎన్నో కష్టాలు ఉంటాయి, మొత్తం కష్టాలు మనం తీర్చలేకపోయినప్పటికీ కూడా మన కళ్ళ ముందు జరిగేటటువంటి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మరి చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని గడపడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో మరి ఇటువంటి వాళ్ళకి సహాయం చేయలేనటువంటి ఈ సంస్థ ద్వారా ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో నియోజకవర్గ స్థాయిలో ఇటువంటి వారికి మరింత చేయూతనివ్వడానికి మా సభ్యులందరూ సహకరిస్తారని, అదేవిధంగా ఎవరైనా మరి కమ్యూనిటీ పరంగా లేని వారు ఉంటే వాటి చదువుల నిమిత్తం మంచి చదువు చదవగలిగిన వారు ఉంటే వారి చదువుకు ప్రోత్సాహం అందించడం, ఎవరైనా లేని వారు ఆడపిల్లకు వివాహం చేసుకోవాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే మొత్తం కష్టం మేము తీర్చలేకపోయినా మా వంతు మేర మా సభ్యులందరి సహకారంతో కూడా మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.